సో జూనియర్ ఇంటర్ కామర్స్లో మనం ఫస్ట్ యూనిట్ని కంప్లీట్ చేసుకున్నాం సో ఇవాళ సెకండ్ యూనిట్ సంబంధించినటువంటి రెండో చాప్టర్ బిజినెస్ యాక్టివిటీస్ ఓకే అంటే వ్యాపార కార్యకలాపాలు సో రెండో చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాం సో ఇవాళ మనం చెప్పుకునేటువంటి టాపిక్స్ ఏంటంటే ఇండస్ట్రీ మీనింగ్ అదేవిధంగా టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీ అంటే పరిశ్రమ అంటే ఏంటి తర్వాత పరిశ్రమల యొక్క రకాలు లాస్ట్గా కామర్స్ అంటే ఏంటో చూద్దాం ఓకే సో మొదటి టాపిక్ ఇండస్ట్రీ మీనింగ్ సో మీనింగ్ గురించి చూద్దాం ఆల్రెడీ మనం ఫస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్న ఏంటంటే హ్యూమన్ యాక్టివిటీస్ని టూ టైప్స్గా డివైడ్ చేశాం ఓకే సో దాంట్లో ఫస్ట్ యాక్టివిటీ వచ్చేసి ఎకనామిక్ యాక్టివిటీస్ తర్వాత రెండోది వచ్చేసి నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్ తర్వాత ఎకనామిక్ యాక్టివిటీస్లో మళ్ళీ త్రీ టైప్స్గా డివైడ్ చేశాం ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే ఏంటి ది యాక్టివిటీస్ విచ్ ఆర్ రిలేటెడ్ విత్ ది మనీ అంటే డబ్బులతో సంబంధమైనటువంటి కార్యకలాపాలు ఏమంటాం ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే ఆర్థిక కార్యకలాపాలు ఏవైతే డబ్బులతో సంబంధం లేదో వాటిని మనం నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్ అంటాం ఓకే సో ఎకనామిక్ యాక్టివిటీస్ని త్రీ టైప్స్గా డివైడ్ చేసాం దాంట్లో మొదటిది వచ్చేసి సో ప్రొఫెషన్ వృత్తి తర్వాత రెండోది ఎంప్లాయ్మెంట్ ఉద్యోగం తర్వాత మూడోది వచ్చేసి బిజినెస్ వ్యాపారం అంటే మనిషి చేసేటువంటి కార్యకలాపాలని మానవుడు చేసేటువంటి కార్యకలాపాన్ని రెండు రకాలుగా వర్గీకరించాం దాంట్లో మొదటిది వచ్చేసి ఎకనామిక్ యాక్టివిటీస్ రెండోది వచ్చేసి నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్ సో ఎకనామిక్ యాక్టివిటీస్ ని మళ్ళీ ఫర్దర్ గా త్రీ టైప్స్గా గా డివైడ్ చేశాం దాంట్లో మొదటిది వచ్చేసి ప్రొఫెషన్ అంటే వృత్తికి సంబంధించింది ఇతను ఏం చేస్తున్నాడంటే కొన్ని ప్రొఫెషనల్ సర్వీసెస్ ని అందిస్తున్నాడు బేస్ ఆన్ ది స్కిల్స్ అండ్ ఎడ్యుకేషన్ అతనికి ఉన్నటువంటి నాలెడ్జ్ ని బట్టి స్కిల్స్ ని బట్టి అతను కొన్ని సర్వీసెస్ ని అందిస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ లాయర్స్ కావచ్చు తర్వాత చార్టెడ్ అకౌంటెంట్స్ కావచ్చు దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ మనం చూసాం తర్వాత ఎంప్లాయ్మెంట్ గురించి చూసాం సో ఎంప్లాయ్మెంట్ అంటే ఇట్ ఈజ్ ఎ కాంట్రాక్ట్ ఆఫ్ సర్వీస్ బిట్వీన్ ది ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ ఓకే సో ఉద్యోగం ఇచ్చేటువంటి వ్యక్తి అదేవిధంగా పనిచేసే వ్యక్తి మధ్య ఉండేటువంటి సంబంధం అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం దానికోసం అతనికి ఏమొస్తుందంటే శాలరీ ఇస్తారని చెప్పి చూసాం తర్వాత లాస్ట్గా బిజినెస్ అంటే ఏంటి చూసాం సో బిజినెస్లో వాటికి ఏం జరుగుతుందంటే ప్రొడక్షన్ అనేది జరుగుతుందని చూసాం గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ఎక్స్చేంజ్ చేస్తున్నాం అని చూసాం ఓకేనా సో బిజినెస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ గురించి కూడాను తర్వాత చాప్టర్స్లో మనం డిస్కస్ చేశాం సో చూడండి ఎకనామిక్ యాక్టివిటీస్లో మెయిన్ వచ్చేసి బిజినెస్ వ్యాపారం ఓకే సో దాని గురించి చూద్దాం సో ఆల్రెడీ బిజినెస్ లో మనం డిఫినేషన్ చూసాం బిజినెస్లో సో దానిలో ఏమేమి చూసాం ఇట్ ఇన్వాల్వ్ ఇన్ ది ప్రొడక్షన్ సో బిజినెస్ అనేది ఎటువంటి యాక్టివిటీస్ అంటే ఇన్వాల్వ్ ఇన్ ది ప్రొడక్షన్ ఓకే సో ప్రొడక్షన్లో ఇన్వాల్వే ఉంటాయి అంటే ఉత్పత్తి చేసేటువంటి దానికి సంబంధించినవి ఇంకా దేనికి సంబంధించిన అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫర్ ప్రైవేట్ ప్రాఫిట్స్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడక్షన్ చేయడం విధంగా డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే కామర్స్ లో రెండు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి రెండు బ్రాంచెస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రొడక్షన్ సంబంధించింది ఓకేనా సో ప్రొడక్షన్ సంబంధించిన అంటే దేని చూడండి ప్రొడక్షన్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడక్షన్ చేయడం అంటే రా మెటీరియల్ని ఫినిష్డ్ గా కన్వర్ట్ చేయడం అంటే ఫ్యాక్టరీ సంబంధించింది ఓకే సో ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ ఓకే సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కలిస్తే అది ఏమవుతుందంటే ఇండస్ట్రీ అవుతుంది సో ఫ్యాక్టరీ సంబంధించిన అంటే ప్రొడక్షన్ సంబంధించి అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ సో ఏవైతే ని మనం తయారు చేస్తామో ఓకే ప్రొడ్యూసర్ ఏవైతే ని ప్రొడక్షన్ చేస్తున్నాడో వాటిని కన్జ్యూమర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి తీసుకువెళ్ళి అతను ఏం చేస్తాడు అంటే డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటి ఛానల్స్ ని ఫాలో అవుతాడు అంటే ఇక్కడ బిజినెస్లో ఈ రెండు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి సో ప్రొడక్షన్ని మనం ఏమని పిలుస్తామంటే ఇండస్ట్రీ అని ప్లేస్ అంటే ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుంది ఏ ప్లేస్ లో జరుగుతుందంటే ఇండస్ట్రీలో జరుగుతుంది ఓకేనా సో అదే విధంగా డిస్ట్రిబ్యూషన్ అనేది ఎక్కడ జరుగుతుందంటే కామర్స్ లో జరుగుతుంది ఓకే సో వాణిజ్యం వాణిజ్యంలో జరిగేటువంటి ప్రాసెస్ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ సో ప్రొడ్యూసర్ దగ్గర నుండి గూడ్స్ కన్సూమర్ కి వెళ్ళడం కోసం జరిగేటువంటి మొత్తం ప్రాసెస్ కూడాను కామర్స్ కిందకు వస్తుంది ఓకేనా సో వాణిజ్యం కిందకు వస్తుంది అదే గూడ్స్ ని ప్రొడక్షన్ చేయడం అనేది ఇండస్ట్రీ ఇండస్ట్రీ కిందకి వస్తుంది ఓకే సో గూడ్స్ ని ప్రొడక్షన్ చేయడం అదేవిధంగా వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం ఈ మొత్తాన్ని కలిపేసి బిజినెస్ అంటాం బిజినెస్ లో టూ బ్రాంచెస్ ఉన్నాయి సో ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి ఇండస్ట్రీ పరిశ్రమ రెండో బ్రాంచ్ వచ్చేసి కామర్స్ దీంట్లో ఏం జరుగుతుంది సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇండస్ట్రీలో ప్రొడక్షన్ అనేది జరుగుతుంది తర్వాత డిస్ట్రిబ్యూషన్ అనేది ఎక్కడ జరుగుతుందంటే కామర్స్ లో జరుగుతుంది ఓకే సో ఇక్కడ మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి సో బిజినెస్ లో రెండు బ్రాంచెస్ ఉన్నాయి ఓకే బిజినెస్ అనేది దేనికి సంబంధించింది అంటే ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించింది ఓకే సో ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుంది అంటే ఇండస్ట్రీ ప్లస్ తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ జరుగుతుంది అంటే కామర్స్ లో జరుగుతుంది ఓకేనా సో బిజినెస్ లో రెండు బ్రాంచెస్ ఫస్ట్ వన్ వచ్చేసి ఇండస్ట్రీ సెకండ్ వన్ కామర్స్ సో ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేద్దాం సో ఇండస్ట్రీ అంటే ఏంటో చూద్దాం ఓకే సో బిజినెస్ యాక్టివిటీస్ టూ टाइप्स గా డివైడ్ చేసాం ఇండస్ట్రీ అండ్ కామర్స్ గా డివైడ్ చేశాం సో ఇండస్ట్రీ అంటే ఏంటో సర్చ్ చూద్దాం సో ఇండస్ట్రీ యొక్క మీనింగ్ ఏంటి సో ఇట్ ఈస్ కన్సర్న్ విత్ ది ప్రొడక్షన్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గూడ్స్ సో గూడ్స్ ని ఉత్పత్తి చేయడం మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం ఓకేనా సో గూడ్స్ ని ఉత్పత్తి చేసేటువంటి ప్రాసెస్ జరిగేటువంటి ప్లేస్ ఏమంటాం అంటే ఇండస్ట్రీ అంటాం ఓకే సో ఇండస్ట్రీ దేంతో సంబంధించింది అంటే ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ గూడ్స్ ని ఉత్పత్తి చేయడం దీంట్లో ఏం జరుగుతుంది అంటే రా మెటీరియల్ కన్వర్ట్ చేస్తున్నాం ఏ విధంగా అంటే ఫినిష్డ్ గూడ్స్ గా ఓకే సో ఇండస్ట్రీలో మనకి ఫామ్ యూటిలిటీ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది ఓకే సో ఒకసారి చూద్దాం చూడండి ఇట్ ఇన్వాల్వ్ ఇన్ ది చేంజింగ్ ది ఫామ్ ఆఫ్ ది గూడ్స్ సో గూడ్స్ యొక్క ఫామ్ అనేది చేంజ్ అవుతుంది ఫామ్ అంటే ఏంటంటే మనకి గా కన్వర్ట్ చేస్తుంది గూడ్స్ని రా మెటీరియల్ని ఫినిష్డ్ గూడ్స్గా కస్టమర్స్కి యూజ్ అయ్యే విధంగా కన్వర్ట్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక చూడండి ఐరన్ రాడ్స్ ఉన్నాయి ఓకే సో ఐరన్ మనకి డైరెక్ట్గా ఈ దేనికి యూజ్ చేస్తాం మనం అంటే బిల్డింగ్స్ కట్టడానికి కావచ్చు కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి వాటికి మనం యూజ్ చేస్తాం అయితే ఐరన్ మనకి అలాగే లభిస్తుందా అంటే కాదు దానికి ఒక ప్రాసెస్ ఉంది ఓకేనా సో ఇది మనకి ఫినిష్డ్ గూడ్స్ అంటే మనం యూజ్ చేయడానికి ఉపయోగపడేటువంటి మెటీరియల్ కానీ ఇది మనకి ప్రకృతిలో ఇలాగే లభించిందా అంటే లభించలేదు ఓకేనా దానికి వెనకాల కొంచెం ప్రాసెస్ ఉంది సో దానికి జరిగినటువంటి ప్రాసెస్ ఉంది దానిలో ఏమైనా ఇన్వాల్వ్ ఉన్నాయి ఫస్ట్ ఏం చేస్తారు సో ఏవైతే రాళ్ళు ఐరన్ సంబంధించినటువంటి రాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని కలెక్ట్ చేస్తుంటారు ఓకేనా సో వాటిని వేడి చేయడం జరుగుతుంది ఓకే హీటింగ్ చేస్తారు హీటింగ్ చేసిన తర్వాత లావలా ఏర్పడుతుంది ఓకేనా సో దాంతో ఏం చేస్తామంటే మనం రాడ్స్ ని ట్యాప్ చేస్తాం అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఏవైతే రా మెటీరియల్ ఉన్నాయో మొత్తం ఏంటిది రా మెటీరియల్ ఇది ఓకే సో రా మెటీరియల్ ఈ రా మెటీరియల్ ఓకేనా ఫినిష్డ్ గుడ్స్ గా కన్వర్ట్ చేసేటువంటి ప్రాసెస్ ఇండస్ట్రీ కిందకి వస్తుంది సో ఇండస్ట్రీ ఏం జరుగు ఏం చేస్తుంది అంటే రా మెటీరియల్ కి ఫామ్ మారుస్తుంది ఇలాగే రాళ్ళుగా ఉంటాయి కనుక మనం ని యూజ్ చేయలేం అందుకే దాని ఏం చేస్తుంది దాని యొక్క రూపాన్ని కన్వర్ట్ చేస్తుంది ఓకేనా దాని యొక్క ఫామ్ ని మారుస్తుంది సో ఏ విధంగా మారుస్తుంది అంటే కస్టమర్ ఏ విధంగా అయితే యూజ్ చేసుకోవడానికి కన్వీనియంట్ గా ఉంటుందో ఓకేనా సో కి ఏ విధంగా అయితే అతను యూజ్ చేసుకోగలడో ఏ విధంగా అయితే అతను పర్ఫెక్ట్ గా యూజ్ ఆ విధంగా కన్వర్ట్ చేస్తున్నాం మనం గుడ్స్ ని ఓకే సో ఇండస్ట్రీలో జరిగేటువంటి ప్రాసెస్ ఏంటంటే కన్వర్షన్ అనేది జరుగుతుంది ఏం కన్వర్షన్ చేస్తున్నాం అంటే రా మెటీరియల్ ని కన్వర్ట్ చేస్తున్నాం సో అదే చెప్పాడు ఇట్ ఇన్వాల్వ్ ఇన్ ది చేంజింగ్ ది ఫామ్ ఫామ్ అంటే యొక్క రూపాన్ని మారుస్తున్నాం ఏ విధంగా మారుస్తున్నాం ఫ్రమ్ ది రా మెటీరియల్ టు ఫినిష్డ్ గూడ్స్ సో ఏ విధంగా మారుస్తున్నాం అంటే రా మెటీరియల్ టు ఫినిష్డ్ గూడ్స్ ఓకేనా సో రా మెటీరియల్ నుండి ఫినిష్డ్ గూడ్స్ గా మనం కన్వర్ట్ చేసేటువంటి ప్రక్రియ మొత్తం కూడా దేని కిందకి వస్తుందంటే ఇండస్ట్రీ కిందకి వస్తుంది ఓకే సో ఇండస్ట్రీలో చెప్పుకున్నటువంటి పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ మనం వచ్చేసి ఇండస్ట్రీ దేనికి సంబంధించింది అంటే ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ సంబంధించినటువంటి ప్రాసెస్ ఓకేనా తర్వాత ఇండస్ట్రీలో ఏం జరుగుతుందంటే కన్వర్ట్ చేస్తున్నాం చేంజ్ చేస్తున్నాం దేన్ని చేంజ్ చేస్తున్నాం అంటే రా మెటీరియల్ని రా మెటీరియల్ని ఫినిష్డ్ గూడ్స్ గా కన్వర్ట్ చేస్తున్నాం ఓకేనా సో ఈ విధంగా కన్వర్షన్ అనేది జరుగుతుంది ఇక్కడ ఓకేనా చేంజ్ చేస్తున్నాం ఏ ఫామ్ లో మనం చేంజ్ చేస్తున్నాం అంటే కస్టమర్ కి యూజ్ అయ్యేటువంటి విధంగా మనం ఏం చేస్తున్నాం గూడ్స్ ని కన్వర్ట్ చేస్తున్నాం ఓకేనా నెక్స్ట్ వన్ సో ఇండస్ట్రీ గురించి మనం తెలుసుకున్నాం ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీ గురించి చూద్దాం సో ఇండస్ట్రీలో ఎన్ని రకాలు టైప్స్ ఉన్నాయి ఓకేనా ఎన్ని రకాలు ఉన్నాయి ఇండస్ట్రీలో చూసుకుంటే కనుక ఇండస్ట్రీని పరిశ్రమలు అంటారు సో పరిశ్రమలో రకాలు ఏంటి వాళ్ళు చూసుకుంటే కనుక మొదటిది వచ్చేసి ప్రైమరీ ఇండస్ట్రీ ప్రాథమ ప్రాథమిక పరిశ్రమ ఓకేనా సో ప్రైమరీ ఇండస్ట్రీ రెండోది వచ్చేసి జెనెటిక్ ఇండస్ట్రీ జెనెటిక్ ఇండస్ట్రీ తర్వాత మూడోది వచ్చేసి ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీ ఓకేనా సో ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీ తర్వాత నాలుగోది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ తర్వాత ఐదో వచ్చేసి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి సర్వీస్ ఇండస్ట్రీ సో ఇండస్ట్రీస్ ని మనం సిక్స్ టైప్ గా డివైడ్ చేసాం దాంట్లో జరిగేటువంటి పనిని బట్టి ఒకనా దాంట్లో యూజ్ చేసేటువంటి మెటీరియల్స్ ని బట్టి ఓకే దాంట్లో ఉండేటువంటి ప్రాసెస్ ని బట్టి మనం ఏం చేసిన ఇండస్ట్రీని డివైడ్ చేశాం ఒకనా సో ఇండస్ట్రీని సిక్స్ టైప్స్ గా మనం డివైడ్ చేశాం దాంట్లో మొదటి వన్ వచ్చేసి ప్రైమరీ ఇండస్ట్రీ ఓకే రెండోది వచ్చేసి జెనెటిక్ ఇండస్ట్రీ దాంట్లో మూడోది ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి సర్వీస్ ఇండస్ట్రీ ఓకేనా సో ఈ విధంగా ఇండస్ట్రీలో మనం చేసేటువంటి ప్రాసెస్ ని బట్టి సిక్స్ టైప్ గా డివైడ్ చేశాం ఓకే నెక్స్ట్ సో ఒక్కొక్క దాని గురించి అబ్జర్వ్ చేద్దాం సో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రైమరీ ఇండస్ట్రీ సో ప్రైమరీ ఇండస్ట్రీ అంటే దేనికి సంబంధించింది సో దీనిలో చూసుకుంటే కనుక ఇట్ ఈస్ కన్సర్న్ విత్ ది ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది నేచర్ సో నేచర్ ప్రకృతి సహాయంతో మనం ఏం చేస్తున్నాం ప్రొడక్షన్ చేస్తున్నాం ఓకేనా సో దేనికి సంబంధించినటువంటి ప్రొడక్షన్ చేస్తున్నాం ఓకే సో దేనికి సంబంధించిన ప్రొడక్షన్ చేస్తున్నాం ఇక్కడ అంటే ఏవైతే భూమి ఉందో ఓకేనా నేచర్ నేచర్ అంటే ఏమి వస్తాయి సో భూమి వస్తుంది తర్వాత ఏమో గాలి వస్తుంది ఓకేనా సో సాయిల్ కావచ్చు లేకపోతే ఎయిర్ కావచ్చు లేకపోతే వాటర్ కావచ్చు అంటే వీటి ద్వారా ప్రకృతి సంబంధించినటువంటి వాటి ద్వారా వనరుల ద్వారా మనం ఏం చేస్తున్నాం ప్రొడక్షన్ చేస్తున్నాం అటువంటి దాన్ని ఏమంటా అంటే ప్రైమరీ ఇండస్ట్రీ అంటాం ఓకేనా సో దేనికి సంబంధించింది అంటే ప్రొడక్షన్ సంబంధించింది ప్రొడక్షన్ జరుగుతుంది ఓకే సో ప్రొడక్షన్ జరుగుతుంది దేనికి సంబంధించిన ప్రొడక్షన్ జరుగుతుంది దేని హెల్ప్ తో జరుగుతుంది అంటే విత్ హెల్ప్ ఆఫ్ ది నేచర్ ఓకేనా సో ప్రకృతి సహాయంతో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం ప్రొడక్షన్ చేస్తున్నాం ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్ అగ్రికల్చర్ లో పనిచేస్తున్నాడు ఓకే సో ఏం ఇక్కడ ఏం జరుగుతుంది అంటే భూమి మీద వర్క్ అనేది జరుగుతుంది ఓకేనా సో భూమి మన న్యాచురల్ రిసోర్స్ ఓకేనా సో దాని బేస్ మీద మనం వ్యవసాయం చేస్తున్నాం ఓకే సో ఇక్కడ ఏం జరుగుతుందంటే వ్యవసాయం జరుగుతుంది వ్యవసాయంలో ఏం చేస్తాం మనం మనిషి యొక్క ఎఫెక్ట్ తక్కువగానే ఉంటుంది మనిషి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు సో మొత్తం కూడాను ఆ పంటలు ఏ విధంగా పెరుగుతాయి అంటే భూమి యొక్క సారాన్ని బట్టి పెరుగుతాయి ఓకే సో నేచర్ మీద ఆధారపడి ఉండేటువంటి పరిశ్రమలు ఓకేనా సో ప్రాథమిక పరిశ్రమలు అంటే అంటే మన ప్రకృతి మీద ఆధారంగా ఉండి ఓకేనా సో ప్రైమరీ ఇండస్ట్రీ అంటే ఏమొస్తుంది అంటే నేచర్ బేస్ మీద మనం చేసేటువంటి ప్రొడక్షన్ మనం ప్రైమరీ ఇండస్ట్రీ కిందకి తీసుకువస్తాం ఓకే సో అగ్రికల్చర్ లో కూడా ఏమవుతుంది ఇక్కడ వచ్చేవాటికి అంటే భూమి అనేది వనరులు ఓకేనా సో ఆ వనరు నుండి మనం ఏం చేస్తున్నాం ఆ ప్రకృతి నుండి మనం కొంత ప్రొడక్షన్ అనేది చేస్తున్నాం ఓకేనా సో పంటలు పండించడం అనేది అగ్రికల్చర్ అనేది దేని కిందకి వస్తుంది ప్రైమరీ ఇండస్ట్రీకి వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిషింగ్ చేయడం ఓకేనా సో ఇవి వచ్చేసి సముద్రాల్లో వీటిలో ఆల్రెడీ ఫిష్ మీరు పెంచాల్సినటువంటి అవసరం లేదు ఆల్రెడీ వాటిలో మన ఫిష్ ఉంటాయి ఓకేనా సో చేపలు ఆల్రెడీ వాటిలో ఉంటాయి సో వాటిని మనం ఏం చేస్తున్నాం యూజ్ చేసుకుంటున్నాం ఓకేనా సో మనిషి ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టకుండా ఓకే నేచర్ ని ఉపయోగించి వాటిని తీసుకొస్తున్నాడు నేచర్ ని ఉపయోగించి బేస్ ఆన్ ది నేచర్ హీ ప్రొడ్యూస్ ఓకేనా సో వాటిని ప్రొడక్షన్ చేస్తున్నాడు ఓకే సో అటువంటి మొత్తం కూడా దేని కిందకి వస్తాయి అంటే ప్రాథమిక పరిశ్రమల కిందకు వస్తాయి ప్రైమరీ ఇండస్ట్రీ కిందకు వస్తాయి ఓకే సో ప్రైమరీ ఇండస్ట్రీ అంటే ఏంటంటే వి ప్రొడక్షన్ ఆఫ్ ది గూడ్స్ ఆన్ బేస్ ఆఫ్ ది నేచర్ సో నేచర్ ప్రకృతి యొక్క సహాయం తీసుకొని మనం గూడ్స్ ని ప్రొడక్షన్ ఏమంటా అంటే ప్రైమరీ ఇండస్ట్రీ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి అగ్రికల్చర్ కావచ్చు లేకపోతే ఫిషింగ్ కావచ్చు మొత్తం కూడా దేనికి వస్తాయంటే ప్రాథమిక పరిశ్రమల కిందకి అంటే ప్రైమరీ ఇండస్ట్రీస్ కిందకి వస్తాయి ఈ ప్రైమరీ ఇండస్ట్రీస్ గురించి నెక్స్ట్ వన్ వచ్చేసి జెనెటిక్ ఇండస్ట్రీస్ జెనెటిక్ ఇండస్ట్రీ సో జెనెటిక్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది సో జెనెటిక్ ఇండస్ట్రీలో ఏం చేస్తాం అంటే రీప్రొడక్షన్ చేస్తాం దేనికి సంబంధించింది సో జెనెటిక్ ఇండస్ట్రీస్ ఆర్ ఎంగేజ్ ఇన్ రీప్రొడక్షన్ రీప్రొడక్షన్ చేస్తున్నాం దేనికి సంబంధించిన రీప్రొడక్షన్ చేస్తున్నాం అంటే సర్టైన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ కొన్ని రకాల మొక్కలకి అదే కొన్ని రకాల జంతువుల్ని మళ్ళీ పునరావృత్తి చేయడం ఓకే సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే కొన్ని రకాల మొక్కలు తరిగిపోయేటువంటి మొక్కలు ఉంటాయి లేకపోతే ఏమో మనకి ఔషధాలు ఇచ్చేటువంటి మొక్కలు ఉంటాయి వాటి మీద ఏం చేస్తారు పరిశోధనలు ఇచ్చేసి వాటి యొక్క శంఖని పెంచడం లేకపోతే మేలివి రకాలైనటువంటి వాటిని ఉత్పత్తి చేయడం ఓకేనా అదేవిధంగా జంతువులు కూడాను కొన్ని రకాల జంతువులు తరిగిపోయేటువంటి వాళ్ళు ఉంటాయి ఓకే సో సంత ఏవైతే జంతువులు తగ్గిపోతున్నాయో ఏ ఐదు సంఖ్య అయితే తగ్గిపోతుందో అటువంటి వాటిని మళ్ళీ రీప్రొడక్షన్ చేయించడం ఓకేనా సో అదేవిధంగా మేలిమి జాతి ఏవైతే వ్యవసాయంలో మనం యూజ్ చేసేటువంటి ఎద్దులు కావచ్చు ఇలాంటి వాటిని మేలిమి జాతి వాటిని సృష్టించడం ఓకే సో ఈ మొత్తం కూడాను ఎక్కడ జరుగుతుంది అంటే జెనెటిక్ ఇండస్ట్రీస్లో జరుగుతుంది దీంట్లో ఏం చేస్తున్నాం మనం అంటే రీప్రొడక్షన్ చేస్తున్నాం దీనికి అంటే కొన్ని రకాల ప్లాంట్స్ కావచ్చు లేకపోతే కొన్ని రకాల యానిమల్స్ కావచ్చు వాటిని ఏం చేస్తున్నాం మళ్ళీ రీ ప్రొడక్షన్ అని చేస్తున్నాం వాటి మీద సెర్చ్ చేస్తున్నాం రీసెర్చ్ చేస్తున్నాం ఈ మొత్తం కూడా దేని కిందకు వస్తాయంటే జెనెటిక్ ఇండస్ట్రీస్ వస్తాయి ఓకే సో కోళ్ళ ఫారం ఉంది కోళ్ళ ఫారంలో ఏం జరుగుతుంది అంటే కోళ్ళని ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ బాయిలర్ కోళ్ళని అనుకోండి వాటిని ఏ విధంగా ఉత్పత్తి చేయాలి వాటి యొక్క సైజ్ని ఏ విధంగా పెంచాలి ఓకే సో ఈ మొత్తం కూడాను అక్కడ రీసెర్చ్ చేసి దానికి సంబంధించి ఆ ప్రొడక్షన్ అనేది జరుగుతుంటుంది ప్రాసెస్ ఓకే సో కోళ్ళ పరిశ్రమ కావచ్చు అదేవిధంగా కొన్ని రకాల చేపల్ని మనమే పెంచడం ఓకే సో చేపల పెంపకం కావచ్చు ఇందాక ప్రాథమిక పరిశ్రమలో చేపల పెంపకం లేదు ఆడ మనిషి ఎటువంటి ఎఫెక్ట్ చేయట్లా కానీ దీంట్లో ఏం చేస్తున్నాడు మనిషి ఎఫెక్ట్ చేస్తున్నాడు ఓకే మనిషి పని చేస్తున్నాడు ఓకేనా సో ఏం చేస్తున్నాడు అంటే కొన్ని రకాల వస్తువు కొన్ని రకాల మొక్కలు కావచ్చు లేకపోతే కొన్ని రకాల జంతువులు కావచ్చు వాటిని రీసెర్చ్ చేసి వాటిని ఇంకా ఏ విధంగా వాటి యొక్క క్వాలిటీస్ని పెంచాలి ఓకే అవి మొత్తం కూడాను చూస్తున్నాడు ఓకే సో రీప్రొడక్షన్ అనేది జరుగుతుంది సో దేనికి సంబంధించిన రీప్రొడక్షన్ కొన్ని రకాల ప్లాంట్స్ అండ్ యానిమల్స్ సంబంధించిన రీప్రొడక్షన్ ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సో ఇక్కడ కొన్ని రకాల మొక్కల్ని ఏ మైలిమి జాతి మొక్కల్ని తయారు చేయడానికి వాటి మీద రీసెర్చ్ చేస్తున్నారు ఓకే సో ఈ మొత్తం దేని కిందకి వస్తుంది జెనెటిక్ ఇండస్ట్రీలోకి వస్తుంది ఇంకా ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక మరి క్యాషియల్ బ్రీడింగ్ లో కూడాను ఓకే దీంట్లో కూడా ఏం జరుగుతుంది కొన్ని రకాల ఎద్దులు కానీ ఓకే దుడలు కానీ ఇలాంటి వాటిని తీసుకొని వాటినిలో ఉండేటువంటి క్వాలిటీస్ని పెంచుతూ ఉంటారు ఓకే సో మేలిమి రకం ఎద్దుల్ని తయారు చేయడానికి వాళ్ళు ఆ కణజాలని ఓకేనా సో ఈ మొత్తాన్ని చూస్తూ ఉంటారు ఓకే సో దీంట్లో ఏం జరుగుతుంది అంటే యానిమల్స్ని రీప్రొడక్షన్ చేసేటువంటి ప్రాసెస్ అనేది జరుగుతుంది ఓకే సో దీంట్నే ఏమని పిలుస్తాం అంటే జెనెటిక్ ఇండస్ట్రీ అని పిలుస్తాం సో జెనెటిక్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందంటే రీప్రొడక్షన్ ఓకేనా సో రీప్రొడక్షన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అనేది జరుగుతుంది ఓకే సో తర్వాత మూడోది వచ్చేసి మూడో టైప్ ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీ ఓకే సో దీంట్లో ఏం జరుగుతుంది ఇట్ ఈస్ కన్సర్న్ విత్ ది ఎక్స్ట్రాక్షన్ ఆర్ డ్రాయింగ్ అవుట్ ఆఫ్ రా మెటీరియల్ సో రా మెటీరియల్ ని తీస్తున్నారు ఎక్స్ట్రాక్ట్ చేయడం అంటే ఏంటంటే బయటకి వెలికి తీయడం ఓకే డ్రాయింగ్ అంటే తీయడం సో ఏం తీస్తున్నారు అంటే రా మెటీరియల్ ని తీస్తున్నారు ఎక్కడ నుండి ఫ్రమ్ సోయిల్ ఆర్ ఎయిర్ ఆర్ వాటర్ ఓకే సో భూమి నుండి కానీ గాలి నుండి కానీ లేకపోతే వాటర్ నుండి కానీ కొన్ని రకాల ముడి పదార్థాలని ముడి సరుకుల్ని రా మెటీరియల్ని మనం వెలికి తీస్తున్నాం బయటకి తీస్తున్నాం దాన్ని ఉంటాం అంటే ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీ అంటాం ఓకేనా సో దీంట్లో ఏం జరుగుతుందంటే మనం ప్రకృతిని యూజ్ చేసుకొని అంటే భూమి కావచ్చు నీరు కావచ్చు గాలి కావచ్చు ఇటువంటి ప్రకృతిని ఉపయోగించుకొని మనం ఏం చేస్తున్నాం కొంత మనకు కావాల్సినటువంటి రా మెటీరియల్ ముడి పదార్థాలు ముడి సరుకుల్ని ఏం చేస్తున్నాం మనం బయటకి వెలికి తీస్తున్నాం ఓకేనా సో దీన్ని ఏమంటాం అంటే ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీ సో ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీ ఏం చేస్తున్నాం అంటే ఎక్స్ట్రాక్షన్ జరుగుతుంది అంటే మనం బయటకి తీస్తున్నాం ఓకేనా సో దేన్ని తీస్తున్నాం అంటే రా మెటీరియల్ని దేనికి సంబంధించిన రా మెటీరియల్ ఈ రా మెటీరియల్ తో మనం ఏం చేస్తాం ఫినిష్డ్ గుడ్స్ ని తయారు చేసుకుంటాం ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక మైన్స్ ఉన్నాయనుకోండి సో వీటిలో ఏం జరుగుతుంది సో బొగ్గు సంబంధించినటువంటి మైన్ తీసుకుంటారు దీంట్లో మా బొగ్గుని వెలికి తీస్తున్నారు ఓకేనా సో పెద్ద పెద్ద గనుల నుండి మరి బొగ్గు కానీ లేకపోతే ఐరన్ సంబంధించినటువంటి రాక్స్ కానీ ఈ మొత్తాన్ని ఏం చేస్తారు వెలికి తీస్తున్నారు అంటే బయటకి తీస్తున్నారు మన దగ్గర ఉన్నటువంటి నేచర్ ని ఉపయోగించుకొని ఓకేనా వాటిని ఏం చేస్తున్నాం మనం రా మెటీరియల్ ని బయటకి తీస్తున్నాం అదేవిధంగా సముద్రాల్లో కూడాను లోపల చాలా లోతు నుండి పెట్రోలియం ని తీస్తారు క్రూడ్ ఆయిల్ ని తీస్తారు ఓకే సో ఆ ఆయిల్ ని తీయడం ఈ మొత్తం ఏంటి దేనికి సంబంధించినవి అంటే రా మెటీరియల్ ని ప్రకృతి నుండి బయటకి తీసేటువంటి పరిశ్రమలు ఓకే వీటిని ఏమని పిలుస్తాం అంటే ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీ ఎక్స్ట్రాక్ట్ అంటే తీయడం బయటికి ఓకే సో దేని నుండి ఏం తీస్తున్నాం అంటే రా మెటీరియల్ ని తీస్తున్నాం ఎక్కడ నుండి తీస్తున్నాం అంటే నేచర్ ని బేస్ చేసుకొని తీస్తున్నాం అంటే ఎయిర్ అదేవిధంగా వాటర్ అదే సాయిల్ నుండి మనం ఏం చేస్తున్నాం మెటీరియల్ ని బయటకు తీస్తున్నాం ఓకేనా సో మన దగ్గర ఉన్నటువంటి వనరులను ఉపయోగించి మన దగ్గర ఏవైతే వనరులు ఉన్నాయో ఓకే సో భూమి కావచ్చు లేకపోతే వాటర్ కావచ్చు లేకపోతే గాలి కావచ్చు ఎయిర్ కావచ్చు సో వీటి నుండి మనం ఏం చేస్తున్నాం ముడి పదార్థాలు మనకి ఫర్దర్ ప్రాసెస్ జరగడం కోసం ఓకేనా సో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కోసం మనం ఏం చేస్తున్నాం కొంత రకమైనటువంటి ముడి పదార్థాలని సేకరిస్తున్నాం ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్స్ సో వీటిలో గనుల్లో ఏం జరుగుతుంది బొగ్గు గనుల్లో అంటే మనం భూమిని తవ్వి భూమిలో ఉండేటువంటి ఖనిజాలని భూమిలో ఉండేటువంటి బొగ్గుని మనం ఏం చేస్తున్నాం బయటకి తీస్తున్నాం వెలికి తీస్తున్నాం ఓకేనా సో ఇటువంటి పరిశ్రమలు

ఓకేనా ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి కన్వర్ట్ చేయడం ఇక్కడ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది ఫామ్ కన్వర్ట్ అవుతుంది వాటి యొక్క రూపం చేంజ్ అవుతుంది ఓకే సో ఏ విధంగా జరుగుతుంది సో రా మెటీరియల్ ఏదైతే మన దగ్గర ఉందో ఆ రా మెటీరియల్ మనం ఏం చేస్తున్నాం కన్వర్ట్ చేస్తున్నాం ఏ విధంగా కన్వర్ట్ చేస్తున్నాం అంటే ఫినిష్డ్ గుడ్స్గా కన్వర్ట్ చేస్తున్నాం ఓకే సో ఫినిష్డ్ గుడ్స్గా కన్వర్ట్ చేస్తున్నాం రా మెటీరియల్ని ఫినిష్డ్ గుడ్స్గా కన్వర్ట్ చేస్తున్నాం దేని ద్వారా దేని హెల్ప్ తీసుకొని కన్వర్ట్ చేస్తున్నాం అంటే మిషన్స్ అండ్ మ్యాన్ పవర్ అంటే మిషన్స్ ఉండాలి అదేవిధంగా మ్యాన్ పవర్ కూడా మనుషులు కూడా ఉండాలి సో ఇద్దరు కలిసి ఎఫెక్ట్ తో ఉత్పత్తి చేస్తే కనుక అంటే రా మెటీరియల్ ని ఫినిష్డ్ గుడ్స్ గా కన్వర్ట్ చేస్తే కనుక దాన్ని ఏమంటాం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అంటాం ఓకే సో ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నది ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ప్రైమరీ ఇండస్ట్రీ ప్రైమరీ ఇండస్ట్రీలో నేచర్ మాత్రమే ఉంటుంది మనిషి యొక్క ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉంటుంది ఓకేనా తర్వాత జెనెటిక్ ఇండస్ట్రీలో వచ్చేపాటికి మనిషి ఎక్కువగా పనిచేస్తాడు అంటే రీప్రొడక్షన్ అనేది జరుగుతుంది ఓకే తర్వాత ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీలో వచ్చేసి నేచర్ లో ఏవైతే ఖనిజాలు ఉన్నాయో వాటిని వెలికి తీస్తున్నాం ఓకే తర్వాత ఈ ఇండస్ట్రీలో వచ్చే మనిషి నేచర్ తో సంబంధం లేదు ఇక్కడ ఓకేనా సో ఎవరెవరు ఉన్నారు అంటే మెషిన్ ఉంది అదేవిధంగా మనిషి ఉన్నారు మ్యాన్ పవర్ ఉంది సో ఇద్దరితో మనం ఫినిష్ రా మెటీరియల్ ని ఫినిషి కూడా కన్వర్ట్ చేస్తున్నాం సో మనకి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఉండేటువంటి రిసోర్స్ ఎవరు అంటే మిషన్స్ ఉన్నాయి ఓకే అదేవిధంగా మ్యాన్ పవర్ ఉన్నారు సో వీళ్ళతోని మనం ఏం చేస్తున్నాం వీళ్ళ యొక్క హెల్ప్ తీసుకొని రా మెటీరియల్ని కన్వర్ట్ చేస్తున్నాం సో ముడి పదార్థాలని మనం ఏం చేస్తున్నాం ముడి సరుకుని అంటే తుది వస్తువుగా తయారు చేస్తున్నాం ఫైనల్ ప్రొడక్ట్ గా మనం తయారు చేస్తున్నాం ఓకేనా సో రా మెటీరియల్ ని కన్వర్ట్ చేస్తున్నాం విత్ ది హెల్ప్ ఆఫ్ ది మ్యాన్ అండ్ మెషన్ సో మెషన్స్ ని యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాం మనుషులు మెషన్స్ యూజ్ చేసి కన్వర్ట్ చేస్తున్నాం ఓకే సో ఇక్కడ కన్వర్షన్ అనేది జరుగుతుంది రైట్ వాటి గురించి ఒకసారి చూద్దాం సో వీటిలోనే ఫినిష్డ్ గుడ్స్ ఏవైతే మనం తయారు చేస్తున్నామో ఆ ఫినిష్డ్ గుడ్స్ ని టూ టైప్స్గా డివైడ్ చేయొచ్చు ఓకే ఏవైతే మనం ప్రొడక్షన్ చేస్తున్నామో రా మెటీరియల్ని ఫినిష్డ్ గుడ్స్గా కన్వర్ట్ చేస్తున్నాం ఆ కన్వర్ట్ అయినటువంటి ఫినిష్డ్ గుడ్స్ ని టూ టైప్స్గా డివైడ్ చేయొచ్చు దాంట్లో ఒకటి వచ్చేసి కన్జూమర్ గుడ్స్ కన్జూమర్ గుడ్స్ ఓకే సో మొదటి రకం వచ్చేసి గూడ్స్ ని తయారు చేస్తున్నాం ఎటువంటి గుడ్స్ ని తయారు చేస్తున్నాం రెండు రకాల గుడ్స్ తయారు చేస్తున్నాం వాటిలో మొదటి వచ్చేసి కన్జూమర్ గుడ్స్ కన్జూమర్ గుడ్స్ అంటే ఏంటి వినియోగ వస్తువులు వినియోగదారు వస్తువులు అంటే డైరెక్ట్ గా యూజ్ చేసేవి ఓకే సో కన్జూమర్ గుడ్స్ అంటే దోస్ గుడ్స్ విచ్ ఆర్ డైరెక్ట్లీ యూజ్ బై ది కన్జ్యూమర్ సో కన్జ్యూమర్ ఎవరైతే ఉన్నాడో కస్టమర్ ఎవరైతే ఉన్నారో అతను డైరెక్ట్ గా యూజ్ చేసుకునేటువంటి వస్తువులను ఏమంటాం కన్జూమర్ గుడ్స్ అంటాం ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ బ్రెడ్ ఉంది బ్రెడ్ బయట అమ్మినప్పుడు మనం తీసుకొని డైరెక్ట్ గా దాన్ని యూజ్ చేయొచ్చు అదేవిధంగా బ్రష్ ఉంది కొనుక్కున్న తర్వాత మనం దాన్ని డైరెక్ట్ గా యూజ్ చేయొచ్చు ఓకేనా సో ఏవైతే మనం డైరెక్ట్ గా యూజ్ చేయగలమో ఫర్నిచర్ ఉంది ఫర్నిచర్ కొనుక్కున్న వెంటనే మనం యూజ్ చేయొచ్చు సో ఇలాంటి వాటిని ఏమంటా అంటే కన్జూరబు కన్జూమబుల్ గూల్స్ గూడ్స్ అని పిలుస్తాం ఓకే కన్స్యూమర్ గూడ్స్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రొడ్యూసర్ గుడ్స్ సో ప్రొడ్యూసర్ గూడ్స్ అన్నా క్యాపిటల్ గూడ్స్ అన్న ఇండస్ట్రియల్ గూడ్స్ అన్నా ఒకటే సో ఈఎం గూడ్స్ అంటే దే ఆర్ నాట్ డైరెక్ట్లీ యూజ్ బై ది కన్జ్యూమర్ బట్ దే ఆర్ యూజ్ ఇన్ ది ఫర్దర్ ప్రొడక్ట్ సో ఫర్దర్ గా దాన్ని ప్రాసెస్ చేయడం కోసం చేయడం కోసం ఓకే సో ప్రొడక్షన్లో యూస్ చేసేటువంటి వాటిని ఏమంటాం అంటే ప్రొడ్యూసర్ గుడ్స్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ మిషన్స్ ఉన్నాయి సో మిషన్స్ని మా కన్సూమర్ డైరెక్ట్గా యూజ్ చేయడు ఓకేనా సో మిషన్స్ని ఎవరు చూస్తే ఎవరు యూజ్ చేస్తారంటే ఇండస్ట్రీస్ యూజ్ చేసుకుంటాయి ఓకే సో ఇండస్ట్రీ యూజ్ చేసేటువంటి మిషన్ కూడాను ఆల్రెడీ వేరే ఇండస్ట్రీలో తయారై వచ్చిందే ఓకేనా అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ క్రూడ్ ఆయిల్ ఉంది ఓకే క్రూడ్ ఆయిల్ కూడా ఏంటిది అది ప్రొడ్యూసర్ గూడ్ ఓకే క్రూడ్ ఆయిల్ ని కన్జూమర్ డైరెక్ట్ గా బండ్లో పెట్రోల్ గా యూజ్ చేయడం కుదరదు మళ్ళీ దాన్ని తీసుకెళ్లి ఫర్దర్ ప్రాసెస్ చేయాలి సో ఫర్దర్ ప్రాసెస్ జరిగిన తర్వాతే కన్జ్యూమర్ కి యూస్ఫుల్ అయ్యేటువంటి ఫామ్ లోకి కన్వర్ట్ అవుతుంది ఓకేనా సో గూడ్స్ ని ఏ విధంగా తయారు చేస్తున్నారు వీళ్ళు ఎటువంటి గుడ్స్ ని తయారు చేస్తున్నారు ఇండస్ట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో అంటే టూ టైప్స్ ఆఫ్ గుడ్స్ తయారవుతున్నాయి దానిలో ఫస్ట్ వన్ వచ్చేసి కన్జూమర్ గూడ్స్ కన్జ్యూమర్ గుడ్స్ అంటే వినియోగదారులు డైరెక్ట్ గా యూస్ చేసేవి రెండోది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి గూడ్స్ అంటే ప్రొడ్యూసర్ వీటిని ఇండస్ట్రియల్ అంటాం ఓకేనా సో ఇండస్ట్రీస్ యూజ్ చేసేటువంటి గూడ్స్ ఓకే సో ఈ విధంగా టూ టైప్స్ గా మనం డివైడ్ చేసాం నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉండేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ లో మనం మళ్ళీ ఫర్దర్ గా ఫోర్ టైప్స్ గా డివైడ్ చేశాం ఓకే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్నే మళ్ళీ ఫర్దర్ గా ఫోర్ గా డివైడ్ చేశాం దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఎనలైటికల్ ఇండస్ట్రీ అంటే విశ్లేషణ ఇండ పరిశ్రమలు ఓకే తర్వాత సింథటిక్ ఇండస్ట్రీ తర్వాత మూడో వచ్చేసి ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి అసెంబ్లింగ్ ఇండస్ట్రీ సో మ్యానుఫ్యాక్చరింగ్ లో వాటికి ఏం జరుగుతుందంటే రా మెటీరియల్ని కన్వర్ట్ చేస్తున్నాం రా మెటీరియల్ ఇస్ కన్వర్టెడ్ టు ఫినిష్డ్ గుడ్స్ విత్ హెల్ప్ ఆఫ్ మ్యాన్ అండ్ మిషన్ సో మెషన్ మిషన్ని మనం తీసుకొని మనుషుల్ని యంత్రాల సహాయంతో మనం ఏం చేస్తున్నాం ముడి సరుకుల్ని ఓకేనా తుది వస్తువులుగా కన్వర్ట్ చేస్తున్నాం ఫైనల్ గా తయారు చేస్తున్నాం ఓకే దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం సో మ్యానుఫ్యాక్చరింగ్ లో టూ టైప్స్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ ని తయారు చేస్తాం వాటిలో ఏమిటి ఫస్ట్ వన్ వచ్చేసి కన్జూమర్ గుడ్స్ రెండోది వచ్చేసి ప్రొడ్యూసర్ గూడ్స్ సో ఈ విధంగా టూ టైప్స్ గా డివైడ్ చేశాం తర్వాత ఈ ఇండస్ట్రీలో ఫోర్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఓకే సో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఫోర్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ మనకి ఉన్నాయి ఓకే సో వాటిలో ఫస్ట్ ఇండస్ట్రీ వచ్చేసి ఎనలిటికల్ ఇండస్ట్రీ ఎనలిటికల్ అంటే డివైడ్ చేయడం సపరేట్ చేయడం తర్వాత సింథటిక్ ఇండస్ట్రీ ఓకే తర్వాత సింథటిక్ అంటే ఏంటంటే కలపడం ఓకే మిక్స్ చేయడం తర్వాత ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ప్రాసెస్ ద్వారా మనం గుడ్స్ ని ఫినిష్ గుడ్స్ గా కన్వర్ట్ చేయడం తర్వాత అసెంబ్లింగ్ ఇండస్ట్రీ కొన్ని పార్ట్స్ ని యాడ్ చేయడం ఓకే సో ఈ విధంగా ఫోర్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ గా మనం కన్వర్ట్ చేసాం ఓకే సో వాటిలో ఒక్కొక్కటి చూద్దాం సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎనలిటికల్ ఇండస్ట్రీ సో దీంట్లో ఏం జరుగుతుంది సో ఇన్ దిస్ ఇండస్ట్రీ రా మెటీరియల్ ఈజ్ బ్రోకెన్ బ్రోకెన్ అంటే ఏంటి దాన్ని డివైడ్ చేయడం ఎనలిటికల్ ఎన ఎనాలసిస్ అంటే ఏంటి విశ్లేషించడం అంటే వాటిని డివైడ్ చేయడం ఓకేనా సో ప్రతి పార్ట్ని కూడా డివైడ్ చేయడం బ్రోక్ చేస్తున్నాం బ్రోకెన్ అంటే దాన్ని విడగొడుతున్నాం ఓకేనా దాన్ని డివైడ్ చేస్తున్నాం ఏ విధంగా సెవరల్ యూజ్ఫుల్ మెటీరియల్ అంటే ఒకే మెటీరియల్ని ఏదైతే రా మెటీరియల్ మనం తీసుకుంటామో దాన్ని ఏం డివైడ్ చేస్తాం దాన్ని ఏ ఇండస్ట్రీ అంటాం ఎనలిటికల్ ఇండస్ట్రీ అంటే ఇక్కడ ఎనాలసిస్ చేస్తున్నాం ఒకే వస్తువుని విడి విడి భాగాలుగా చేస్తున్నాం ఓకేనా సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి సో ఫర్ ఎగ్జాంపుల్ క్రూడ్ ఆయిల్ ఉంది సో క్రూడ్ ఆయిల్ రా మెటీరియల్ ఓకేనా సో ఇది ప్రొడ్యూసర్ గుడ్ సంబంధించినటువంటిది సో దీన్ని మనం ఏం చేస్తున్నాం డివైడ్ చేస్తున్నాం దీన్ని మనం ఎనల మనం సపరేట్ సపరేట్ అంటే పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నాం చూడండి క్రూడ్ ని డైరెక్ట్ గా మనం బండ్లో యూజ్ చేయడానికి ఉపయోగపడదు సో దాన్ని ఏం చేస్తారు మనం క్రూడ్ ఆయిల్ని సముద్రం నుండి తీయొచ్చు ఓకేనా అదేవిధంగా ఇరాన్ ఇరాక్ అటువంటి కంట్రీస్లో అయితే డైరెక్ట్గా భూమి తవ్వితే మనకి పెట్రోలియం అనేది వస్తుంది సో ఆ ప్లేస్ నుండి అయినా తీసుకోవచ్చు సో తీసుకొచ్చిన తర్వాత దాన్ని చేసేటువంటి ఫర్దర్ ప్రాసెస్ ఏంటి అంటే దాన్ని హీట్ చేస్తారు సో క్రూడ్ ఆయిల్ని ఏం చేస్తారు హీట్ చేస్తారు హీట్ చేసినప్పుడు దాంట్లో ఏం జరుగుతుంది సో ఆ హీట్ చేసిన తర్వాత దాంట్లో మనకి ఎయిర్ అనేది బయటకు వస్తుంది ఓకే సో వచ్చినటువంటి ఎయిర్ని ఏం చేస్తారంటే మరి సే ఎల్పిజి గ్యాస్ సిలిండర్గా ఏం చేస్తారు దాన్ని కన్వర్ట్ చేస్తారు ఓకే సో ఏదైతే దాంట్లో వచ్చేటువంటి వాయువులు ఉంటాయో ఎయిర్ వస్తుందో దాన్ని ఏం చేస్తాం ఎల్పిజి గ్యాస్గా కన్వర్ట్ చేస్తాం ఓకేనా తర్వాత వచ్చేసి ఆ పైన తేలేటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని పెట్రోల్ కింద యూజ్ చేస్తాం సో వెహికల్స్ కోసం మనం గా యూజ్ చేస్తాం ఆ పైన వచ్చేటువంటి ఆయిల్ ఓకేనా దాని తర్వాత ఉండే వాటిని మనం కిరోసిన్ కింద యూజ్ చేసుకుంటాం కిరోసిన్ ఓకే సో కిరోసిన్ గా మనం యూస్ చేస్తాం తర్వాత వాటిని జెట్సీ లాంటి వాటిలో యూస్ చేసుకుంటారు ఓకే డీజిల్ డీజిల్ ఉంది సో డీజిల్ని కూడాను కొంత కింద ఉండేటువంటి క్వాంటిటీ అంటే మనం ఈ దీన్ని వేడి చేసినప్పుడు ఆయిల్ని వేడి చేసినప్పుడు ఆయిల్ ఏమవుతుందంటే డివైడ్ అయిపోతుంది ఓకే సో క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం వేడి చేసినప్పుడు అదేమవుతుంది కొన్ని పార్ట్స్గా డివైడ్ అయిపోతుంది దాంట్లో ఏదైతే ఎయిర్గా బయటకు వస్తుందో దాని నుండి వచ్చేటువంటి ఎయిర్ ఏదైతే ఉందో అది మనం ఎల్పీజీగా యూజ్ చేసుకుంటాం ఓకే సో బరువుగా ఉండేటువంటి ఎయిర్ ఓకే అది ఎల్పిజి మనకి కంటికి కొంచెం కనిపిస్తుంది ఓకేనా తర్వాత ఇంకా దీనికన్నా ముందు ఇంకా పైన ఇంకా కొన్ని విషమైనటువంటి ఎయిర్స్ వస్తాయి ఓకే వాయువులు కొన్ని విలువడతాయి మనం వెయిట్ చేసినప్పుడు వాటిని ఏం చేస్తానంటే వదిలేస్తారు ఓకేనా సో పైన వదిలేస్తారు కానీ ఏదైతే ఆయిల్ ఎయిర్ కొంచెం బరువుగా ఉంటుందో ఆ బరువునైనటువంటి ఆయిల్ని ఎల్పిజి సిలిండర్స్ కింద మనం యూజ్ చేయడం జరుగుతుంది తర్వాత ఉండేటువంటి దాన్ని అంటే పైన తేలేటువంటి ని ఏదైతే ఆయిల్ ఉంటుందో దాన్ని పెట్రోల్ కింద యూజ్ చేస్తారు దాని కింద ఉండేటువంటి దాన్ని కెరోసిన్ కింద యూజ్ చేస్తాం నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా కొంచెం కిందకి వెళ్తే కనుక ఇక్కడ ఉండేటువంటి ఆయిల్ ఏదైతే ఉంటుందో దాన్ని డీజిల్ కింద యూజ్ చేసుకుంటారు ఓకేనా తర్వాత వచ్చేసి ఇంకా చివరిలో ఉండేటువంటి ఆయిల్ సో ఫ్యూల్ ఆయిల్ వాటిని ఏం చేస్తా అంటే ఫ్యూల్ని షిప్పుల కోసం ఏరోప్లాన్స్ కోసం వాటి కోసం మనం యూజ్ చేస్తాం తర్వాత లాస్ట్లో కొంత బ్లాక్గా మిగిలిపోతుంది ఓకేనా సో దాన్ని ఏం చేస్తామంటే రోడ్ల కోసం యూజ్ చేసుకుంటారు రోడ్లు వేయడం కోసం తార్ వేస్తున్నారు చూసారా సో ఆ తార్లో మనకి ఈ క్రూడ్ ఆయిల్ ఉండేటువంటి లాస్ట్లో మిగిలిపోయినటువంటి బ్లాక్గా ఉండేటువంటి ఆయిల్ బాగా కాలిపోయినటువంటి ఆయిల్ని మనం రోడ్గా యూజ్ చేస్తాం అంటే ఏం జరుగుతుంది ఇక్కడ మెటీరియల్ ఒక్కటే ఓకేనా సో క్రూడ్ ఆయిల్ ఒకటే ఉంది సో క్రూడ్ ఆయిల్ ఒకటే అంటే రా మెటీరియల్ ఒకటే కానీ మనం ఏం చేస్తున్నాం ఆ రా మెటీరియల్ ని సెవరల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నాం సెవరల్ పార్ట్ గా డివైడ్ చేస్తున్నాం అంటే వాటిని మనం విడగొట్టేస్తున్నాం ఓకేనా సో బ్రోక్ చేస్తున్నాం సో ఇక్కడ ఏం జరుగుతుంది సో ఎనట్రికల్ ఇండస్ట్రీ అంటే ఒక రా మెటీరియల్ ని డివైడెడ్ ఇంటూ సెవరల్ పార్ట్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ టు ది కన్సూమర్ సో కన్జూమర్ కి యూస్ఫుల్ గా ఉండే విధంగా మనం ఏం చేస్తున్నాం దీన్ని డివైడ్ చేస్తున్నాం ఒకే మెటీరియల్ ని కన్వర్ట్ చేస్తున్నాం డివైడ్ చేస్తున్నాం సో డైరెక్ట్ గా క్రూడ్ ఆయిల్ ఉంటే కనుక వీళ్ళు ఎవరు యూజ్ చేసుకోలేరు ఎల్పిజి యూజ్ అవదు ఓకేనా సో గ్యాస్ సిలిండర్ గా యూజ్ చేసుకోలేరు తర్వాత లో పెట్రోల్ గా వేసుకోవడానికి కూడా యూజ్ అవ్వదు అదేవిధంగా ఏరోప్లేన్స్ కి యూజ్ అవ్వదు రోడ్ మీద తాళ్ళు వేయడానికి కూడా యూజ్ అవ్వదు ఓకే సో అందుకే మనం ఏం చేసాం దాన్ని వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా సపరేట్ సపరేట్ పర్సన్ కి డిఫరెంట్ టైప్ ఆఫ్ కస్టమర్స్ కి మనం యూజ్ అయ్యే విధంగా దీన్ని ఏం చేసాం కన్వర్ట్ చేసాం విడగొట్టాం ఓకేనా విడగొట్టేసి ఎవరికి ఏ విధంగా హెల్ప్ఫుల్ గా ఉంటుందో సో వాళ్ళకి ఆ విధంగా మనం ఏం చేసాం హెల్ప్ఫుల్ గా ఉండేటువంటి విధంగా మనం కన్వర్ట్ చేసాం అంటే రా మెటీరియల్ ఒక్కటే దాన్ని మనం ఏం చేసాం ఎనాలసిస్ చేస్తాం ఎనలిటికల్ చేసాం సో ఈ విధంగా ఒకే వస్తువుని విడగొట్టేసి కస్టమర్స్ కి ఏ విధంగా అయితే ఉపయోగంగా ఉంటుందో ఆ ఫామ్ లోకి కన్వర్ట్ చేసేటువంటి ఇండస్ట్రీని ఏమంటాం ఎనలిటికల్ ఇండస్ట్రీ అంటాం ఓకేనా సో రా మెటీరియల్ ఏమవుతుంది ఇక్కడ అంటే సెవరల్ పార్ట్స్ గా బ్రోకెన్ అవుతుంది సెవెరల్ పార్ట్స్ గా డివైడ్ అవుతుంది ఓకేనా సో దీన్ని ఏమంటాం ఎనలెటికల్ ఇండస్ట్రీ ఓకేనా సో ఎనలెటికల్ ఇండస్ట్రీ నెక్స్ట్ వన్ వచ్చేసి సింథెటిక్ ఇండస్ట్రీ సో సింథటిక్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందంటే మిక్స్ జరుగుతుంది ఓకే సో ఇక్కడ జరుగుతుంది ఏం చూస్తుందో చూడండి ఒకసారి ఇన్ దిస్ ఇండస్ట్రీ టూ ఆర్ మోర్ మెటీరియల్స్ ఆర్ మిక్స్డ్ అంటే రెండు కానీ అంతకంటే ఎక్కువ మెటీరియల్స్ని ఏం చేస్తున్నాం మనం మిక్స్ చేస్తున్నాం అంటే కలుపుతున్నాం ఓకేనా సో మిక్స్ చేసిన తర్వాత ఒక న్యూ ప్రోడక్ట్ని తయారు చేస్తున్నాం ఓకే సో టూ ఆర్ త్రీ మెటీరియల్స్ ని తీసుకొని రా మెటీరియల్స్ ని తీసుకొని వాటిని ఏం చేస్తున్నాం ఒక ఫైనల్ ప్రోడక్ట్గా తయారు చేస్తున్నాం టు ఫామ్ ఏ న్యూ ప్రోడక్ట్ ఒక ఫైనల్ ప్రోడక్ట్ ని తయారు చేస్తున్నాం ఓకే సో ఈ రా మెటీరియల్ విడివిడిగా ఉంటే కనుక మనకి అంత యూస్ఫుల్ గా ఉండదు అందుకే ఏం చేస్తున్నాం వాటిని మిక్స్ చేస్తున్నాం మిక్స్ చేసేసి మనం ఒక న్యూ ప్రోడక్ట్ ని తయారు చేస్తున్నాం ఏ విధంగా అయితే కస్టమర్ అయితే యూజ్ చేసుకోవడానికి ఉపయోగంగా ఉంటుందో ఆ విధంగా దాన్ని కన్వర్ట్ చేస్తున్నాం ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నాక బ్రష్ ఇలాంటివి ఉంటాయి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ టూత్పేస్ట్ ఉంది నిమ్ నిమ్ సంబంధించినటువంటి టూత్పేస్ట్ ఓకే సో దీంట్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉన్నాయి అంటే నీమ్ ఇంక్లూడ్ అయి ఉంది నీమ్ అదేవిధంగా క్లోత్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉన్నాయి ఓకే సో వీటితో మనం ఏం చేసాం ఒక టూ పేస్ట్ తయారు చేసాం ఒక టూ పేస్ట్ ఉంది ఈ టూ పేస్ట్ మనకి ఏమైనా ప్రకృతిలో డైరెక్ట్ గా లభించిందా అంటే లభించలేదు దాన్ని మనం తయారు చేసాం ఓకే సో దేని సహాయంతో తయారు చేసాం సో మనకి ఇక్కడ నీము ప్లస్ క్లోజ్ ఈ రెండింటిని యాడ్ చేసి ఓకేనా రెండు విడివిడి పదార్థాలు రెండు మెటీరియల్స్ సపరేట్ సపరేట్ మెటీరియల్స్ ఏం చేసాం మనం యాడ్ చేశాం ఓకేనా ఒకవేళ మనం డైరెక్ట్గా నీంతో అయితే కనుక మరి బ్రష్ చేసుకోవడం కష్టం అవుతుంది తర్వాత క్లోజ్ ని కూడా మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోలేం సో లవంగాలు అదేవిధంగా ఇవి రెండింటిని నీమ్ రెండింటిని కలిపేసి వేపాకులను కలిపి మన టూత్పేస్ట్గా తయారు చేయడం జరిగింది ఇప్పుడు ఈ టూత్పేస్ట్ని మనం ఏం చేస్తూ డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు ఓకేనా సో కస్టమర్ కి ఏ విధంగా అయితే అతను యూజ్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుందో ఆ విధంగా మనం ఏం చేసాం కన్వర్ట్ చేసాం ఓకే సో రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వేప కావచ్చు లేకపోతే లవంగాలు కావచ్చు వీటిని మనం ఏం చేస్తున్నాం సో డైరెక్ట్ మెటీరి ఇవి మనం డైరెక్ట్ గా కన్జ్యూమ్ చేయలేము ఓకేనా సో అందుకే ఏం చేస్తున్నాం వీటిని మిక్స్ చేస్తున్నాం ఓకే సో టూ ఆర్ మోర్ రా మెటీరియల్స్ ఏం చేస్తున్నాం మనం మిక్స్ చేస్తాం రెండిట్ ని కలుపుతున్నాం సో మిక్స్ చేసి ఒక న్యూ ప్రొడక్ట్ ని తయారు చేస్తున్నాం ఓకే ఇప్పుడు కస్టమర్స్ మరి ఈజీగా మరి యూజ్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మిక్స్ జరుగుతుంది రెండు ప్రొడక్ట్స్ ని యాడ్ చేస్తున్నాం మిక్స్ చేస్తున్నాం ఇటువంటి ఇండస్ట్రీని ఏమంటాం అంటే సింథటిక్ ఇండస్ట్రీ అంటాం ఓకే సో దీంట్లో ఏం జరుగుతుంది అంటే రా మెటీరియల్స్ ని యాడ్ చేస్తున్నాం టూ ఆర్ మోర్ టైప్స్ ఆఫ్ రా మెటీరియల్స్ ని యాడ్ చేస్తున్నాం సో యాడ్ చేసి ఒక న్యూ ప్రొడక్ట్ ని మనం తయారు చేస్తున్నాం ఆ న్యూ ప్రొడక్ట్ ని కస్టమర్ కి ఇస్తే కస్టమర్ ఈజీగా దాన్ని యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ రా మెటీరియల్ గా ఉంటాను అతను డైరెక్ట్ గా చేయలేడు ఓకే సో అందుకే మనం ఏం చేసాం టూ ఆర్ మోర్ రా మెటీరియల్స్ ని మిక్స్ చేసేసి దాని ద్వారా ఒక ఫైనల్ ప్రొడక్ట్ ని తయారు చేసాం ఇప్పుడు కస్టమర్ డైరెక్ట్ గా దాన్ని యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే సో దీన్ని ఏమంటాం అంటే సింథటిక్ ఇండస్ట్రీ అంటాం ఇందాక ఎనాలైటికల్ ఇండస్ట్రీలో ఏం జరిగింది ఎనాలసిస్ చేసాం ఒకే ప్రోడక్ట్ని డిఫరెంట్గా డివైడ్ చేశాం కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే డిఫరెంట్ ప్రొడక్ట్స్ని మనం కలుపుతున్నాం కలిపి ఒక న్యూ ప్రొడక్ట్ని తయారు చేస్తున్నాం ఓకేనా సో ఏదైనా సరే కస్టమర్కి కన్వీనియంట్గా ఉండే విధంగా తయారు చేస్తున్నాం ఓకే సో ఇది వచ్చేసి సింథటిక్ ఇండస్ట్రీ నెక్స్ట్ వన్ మూడోది వచ్చేసి ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఓకే సో ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది సో ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఒకే రా మెటీరియల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేజెస్ ఓకే డిఫరెంట్ ప్రాసెస్ కుండా వెళ్తుంది ఓకే చూడండి ఒకసారి దోస్ ఆర్ ఇండస్ట్రీస్ వేర్ రా మెటీరియల్ ఇస్ ప్రాసెస్ ప్రొసీడ్స్ టు డిఫరెంట్ స్టేజెస్ సో ఒకే మెటీరియల్ డిఫరెంట్ స్టేజెస్ కిందకి వెళ్తుంది ఓకేనా అంటే ఒకేసారి కన్వర్ట్ అయిపోదు దానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాసెసెస్ ఉంటాయి ఓకే ఫినిష్డ్ గా కన్వర్ట్ చేయాలంటే ఒక రా మెటీరియల్ని ఫినిష్డ్ గా కన్వర్ట్ చేయాలంటే ఓకే సో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాసెస్ అనేవి ఉంటాయి ఓకే సో ఎటువంటివి సో ఫైనల్ గా కన్వర్ట్ చేయాలంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్లు ఉన్నాయి ఓకేనా సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మరి క్లాత్స్ ఉన్నాయి క్లాత్ అనేది డైరెక్ట్గా మనకి ప్రకృతిలో లభించలేదు ఓకేనా చెట్టు కానీ వీటి కానీ వేలాడుతూ షర్ట్లు ఇవి తయారవల సో మనం ఏం చేసినా దాన్ని తయారు చేసాం ఓకే సో ఇదేం జరిగింది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్ ద్వారా మనకి షర్ట్ అనేది వస్తుంది ఓకే సో క్లాత్ ఏ విధంగా వచ్చింది చూసుకుంటే ఫస్ట్ దారాలని తయారు చేస్తారు ఓకే సో దారాలని తయారు చేస్తారు అది ఒక ప్రాసెస్ తయారు చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తాం దాంతో వేవింగ్ చేస్తాం ఓకేనా సో వాటిని మగ్గం దగ్గర అల్లుతారు ఓకే okay. తర్వాత వచ్చేసి వాటిని వీళ్ళు ఎవరైతే దర్జులు దర్ దర్ వీళ్ళు ఉంటారో ఒకే టైలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తే దాన్ని కొడతారు ఆ విధంగా క్లాత్ తయారైన తర్వాత దాన్ని ఏం చేస్తారు కొడతారు కుట్టిన తర్వాత దాన్ని ఏం చేస్తాం మనం వాటి మీద ప్రింటింగ్ కానీ ఒకేనా ఏదైనా కలర్స్ కానీ లేకపోతే ప్రింటింగ్ కానీ చేసి ఒక మార్కెట్లో రిలీజ్ చేస్తారు అంటే ఒక షర్టు బయటికి రావాలి ఒక క్లాత్ బయటికి రావాలి అంటే దాని వెనకాల కొంత ప్రాసెస్ ఉంది ఓకే సో రా మెటీరియల్ డైరెక్ట్ గా మనం ఫినిష్డ్ గుర్చ కన్వర్ట్ చేయాలి అంటే ఇక్కడ కుదరదు సో ఇక్కడ ఏమున్నాయంటే కొంత ప్రాసెస్ ఉంది కొంత ప్రాసెస్ జరుగుతుంది ఓకే సో ఆ ప్రాసెస్ ఏమిటి చూసుకుంటే ఫస్ట్ దారాలను తయారు చేయాలి ఆ దారాల ద్వారా మనం క్లాత్ తయారు చేయాలి ఆ క్లాత్ ని మరి టైలర్స్ ద్వారా ఏం చేస్తున్నారు వాటిని సరైనటువంటి షేప్ ఇచ్చి వాటి మీద ప్రింటింగ్ చేయడం ఓకే సో ఈ మొత్తం చేయడం జరుగుతుంది ఓకేనా సో ఇదేంటిది అంటే ఒక ఫినిష్ గుడ్ని తయారు చేయాలి అంటే మనం చేయాల్సినటువంటి పనులు ఓకే సో ఇది ప్రాసెస్ ఇండస్ట్రీ కిందకి వస్తుంది సో ప్రాసెస్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అంటే ఒక ప్రోడక్ట్ డిఫరెంట్ స్టేజెస్ గుండా వెళ్తుంది ఒక రా మెటీరియల్ డిఫరెంట్ స్టేజెస్ కింద వెళ్ళి అప్పుడు ఫినిషింగ్ గుడ్గా కన్వర్ట్ అవుతుంది ఓకేనా సో ఒకే ప్రోడక్ట్ ఒకే రా మెటీరియల్ అది ఒక ఫైనల్ ప్రోడక్ట్గా కన్వర్ట్ చేయాలంటే డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ మనకి ప్రాసెస్ అనేది జరుగుతుంది సో ప్రాసెస్ ఇండస్ట్రీలో ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక మరి క్లాత్ ని తయారు చేయాలనుకుంటే షర్ట్ బయటికి రావాలనుకుంటే కనుక అది ఇది కూడా ఏం జరుగుతుంది ఒక ప్రాసెస్ గా మనకు వస్తుంది అంటే ఒకేసారి ప్రాసెస్ మనకి బయటికి రాదు ఓకేనా కొన్ని ప్రాసెస్ జరిగినాయి సో చూద్దాం ఒకసారి షర్ట్ ఏ విధంగా తయారు చేస్తారు సో దీంట్లో చూసుకుంటే ఫస్ట్ దారాలని తయారు చేస్తారు సో దారాలని తయారు చేయడానికి ఒక ప్రాసెస్ ఓకేనా సో అది ఒక ఫ్యాక్టరీ లో జరుగుతుంది తర్వాత అక్కడ నుండి ఏం జరుగుతుంది ఆ దారాలు మనకి క్లాత్ గా మగ్గం మీద వే జరుగుతుంది ఓకే సో మగ్గం మీద నేసిన తర్వాత అవి ఎక్కడికి వెళ్తాయి అక్కడ నుండి మరి ఎక్కడైతే ప్రింటింగ్ మిషన్ ఉంటుందో ఆ ప్రింటింగ్ మిషన్ ప్రాసెస్ దగ్గరికి వెళ్తుంది సో అక్కడ ఆ షర్ట్ మీద కలర్స్ కావచ్చు లేకపోతే ఆ క్లాత్ మీద కలర్స్ కావచ్చు కలర్స్ తర్వాత దాని మీద ఏమైనా డిజైన్స్ వెయ్యాలన్నా సరే లేకపోతే ఎంబ్రాయిడింగ్ లాంటివి చేయాలన్నా సరే ఏం జరుగుతుంది సో అది ఈ ప్రాసెస్ లో జరుగుతుంది సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే డైనింగ్ అండ్ ప్రింటింగ్ ఓకే సో డైనింగ్ ప్రింటింగ్ అండ్ ఫినిషింగ్ సో క్లాత్ ని తయారు చేసేస్తారు క్లాత్ ని తయారు తర్వాత దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే టైలర్స్ దాన్ని కుట్టేసి ఓకేనా సో కుట్టిన తర్వాత దాన్ని మనం మనకి బయట మార్కెట్ లో రిలీస్ట్ చేస్తారు అంటే ఒక షర్ట్ డైరెక్ట్ గా షర్ట్ గా మనకి బయటకు రావట్లా ఓకేనా సో ఏ విధంగా జరుగుతుంది కొన్ని ప్రాసెస్ జరుగుతున్నాయి సో ఒక ప్రాసెస్ అంటే ఒక పెద్ద ఒక రా మెటీరియల్ డైరెక్ట్ గా ఫినిష్ గుడ్ గా రావట్లేదు దాంట్లో కొన్ని ప్రాసెస్ లు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి సో ఆ ప్రాసెస్ లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది సో ఒక క్లాత్ తయారవడానికి దాంట్లో కొన్ని ప్రాసెస్లు జరుగుతున్నాయి ఓకేనా సో దారాలు తయారు చేయడం ఆ దారాల్ని వేయడం ఓకేనా సో నేసిన తర్వాత ఆ దారాలతో మరి ఇక్కడ ప్రింటింగ్ చేయడం ఓకేనా సో ప్రింటింగ్ చేసి కలరింగ్ చేసి వాటిని మార్కెట్ లోకి రిలీజ్ చేసే ముందు వాటిని ఏ విధంగా కస్టమర్ కోరుకుంటున్నాడో ఆ విధంగా చేయడం ఓకేనా సో దారాలతో మనం షర్ట్లు వేసుకోవడం కుదరద్దు ఓకేనా అందుకే ఏం చేస్తున్నారు ఇక్కడ మనం ఈ ప్రాసెస్ ని ఫాలో అవుతున్నారు అంటే ఒక రా మెటీరియల్ ని అంటే దారాలని ఒక ఫినిష్డ్ గూడ్గా ఫినిష్డ్ గూడ్ అంటే ఒక షర్ట్ గా తయారు చేస్తున్నా అంటే మనకు కొన్ని ప్రాసెస్ అనేది ఫాలో అవుతున్నాం ఓకేనా సో ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాసెస్ ని ఫాలో అవుతున్నాం కాబట్టి సో ఇది ఇండస్ట్రీని ఏమంటాం అంటే ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అంటాం ఓకే సో ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అంటే ఒక రా మెటీరియల్ డిఫరెంట్ ప్రాసెస్ గుండా వెళ్ళి మనకి ఫైనల్ ప్రొడక్ట్ వస్తుంది ఓకే సో ఫస్ట్ రా దారాలు తయారైన తర్వాత అక్కడ నుండి వాటిని క్లాత్ గా కన్వర్ట్ చేయడం జరిగింది ఆ క్లాత్ ని ప్రింటింగ్ చేయడం జరుగుతుంది దాని మీద కలర్స్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ నుండి మనకి ఈ టైలర్స్ దగ్గరికి వస్తుంది ఈ టైలర్స్ సార్ దాన్ని మనకు కావాల్సినటువంటి షేప్ లో కన్వర్ట్ చేసి మార్కెట్ లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది సో విధంగా ఒక ప్రొడక్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాసెస్ ఫాలో అవుతుంది ఓకే తర్వాత నాలుగోది వచ్చేసి అసెంబ్లింగ్ ఇండస్ట్రీ అసెంబ్లింగ్ అంటే మనం జోడించడం అంటే కొన్ని రకాల వాటిని మనం కలపడం ఓకేనా సో మిక్సర్ లో రా మెటీరియల్ని కలిపాము కానీ ఇక్కడ రా మెటీరియల్ మనం యూస్ చేయం ఓకే సో చూడండి దోస్ ఇండస్ట్రీస్ ఆర్ అసెంబుల్స్ ది వేరియస్ పార్ట్స్ టు మ్యానుఫ్యాక్చర్ ఫైనల్ ప్రొడక్ట్ సో వేరియస్ పార్ట్స్ ఆల్రెడీ తయారైపోయినటువంటి వస్తువులు ఏం చేస్తాం మనం మనం బిగిస్తున్నాం వాటిని జోడిస్తున్నాం సో దాన్ని ఏమంటాం అంటే అసెంబ్లింగ్ ఇండస్ట్రీ అంటాం ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం సో చూడండి ఒక కార్ కనుక తయారు అవ్వాలి అంటే డిఫరెంట్ పార్ట్స్ కలిస్తే కానీ ఆ కారు మనకి అవ్వదు ఓకే సో స్టీల్ దగ్గర ఏమవుతుందంటే దాని యొక్క బాడీని తయారు చేసేస్తారు ఓకే సో స్టీల్ ప్లాంట్ ప్లాంట్లో ఏం జరుగుతుంది ఓకే ఏం జరుగుతుందంటే బాడీ కార్ యొక్క బాడీని తయారు చేయడం జరుగుతుంది సో కార్ బాడీ తయారైపోయింది సో కార్ బాడీకి ఏం చేస్తారు కొన్ని అసెంబ్లింగ్ చేస్తున్నారు కొన్ని జోడిస్తున్నారు ఓకే సో తర్వాత వాటికి ఏవైతే ఎసెసరీస్ ఉంటాయో ఓకే సో వాటిని మొత్తాన్ని జోడిస్తున్నారు అంటే వాటికి సంబంధించినటువంటి సీట్లు కావచ్చు లేకపోతే మిషన్స్ కావచ్చు ఇలాంటి వాటిని మనం తెప్పించుకొని ఏం చేస్తాం దానికి జోడిస్తున్నాం దానికి అసెంబ్లీ చేస్తున్నాం ఓకేనా తర్వాత వచ్చేసి దానికి టైర్లు ఉన్నాయి సో టైర్లు కూడా ఏం చేస్తామో టైర్లు ఆ కంపెనీ తయారు చేయదు వేరే కంపెనీ నుండి ఆ టైర్లను తెచ్చుకుంటుంది ఓకేనా సో తయారు చేసుకున్నట్టు తీసుకొస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ హీరో హోండా బైక్ ఉందనుకోండి సో ఆ బైక్ కి హీరో హోండా యొక్క టైర్స్ ఉండవు ఓకేనా సో బైక్ నుండి ఉండేటువంటి టైర్స్ వేరే కంపెనీ ఓకే వేరే కంపెనీ నుండి ఉండేటువంటి టైర్స్ దానికి ఉంటాయి ఓకే సో టీవీఎస్ ఉంది అనుకోండి టీవీఎస్ సంబంధించింది కూడా మన టైర్స్ ఉండొచ్చు ఓకే సో అంటే ఒకే దానికి సంబంధించి వాటికి ఉండవు ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ పార్ట్స్ ఫైనల్ ప్రొడక్ట్స్ ఒక కంపెనీ టైర్ తయారు చేసేది ఆ కంపెనీ నుండి ఆ టైర్ ని మనం ఏం చేస్తున్నాం పర్చేజ్ చేసి మన యొక్క ప్రొడక్ట్ కి అసెంబ్ల్ చేస్తున్నాం అంటే జోడిస్తున్నాం ఓకే సో ఈ విధంగా మనం బాడీని ఒక స్టీల్ కంపెనీ నుండి కొనుక్కుంటున్నాం కార్ యొక్క బాడీని తర్వాత వచ్చేసి దాని యొక్క పార్ట్స్ ని వేరే కంపెనీ నుండి కొనుక్కున్నాం తర్వాత టైర్స్ కూడా వేరే కంపెనీ కొనుక్కున్నా అంటే ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ ని మనం చేసిన అసెంబ్లింగ్ చేస్తే గానీ మనకి ఒక కార్ అనేది తయారవ్వదు సో ఒక కారు పర్ఫెక్ట్ గా తయారు చేయాలంటే ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ పార్ట్స్ ని మనం ఏం చేసాం అసెంబ్లింగ్ చేశాం సో వాటి మొత్తాన్ని మనం జోడించాం ఓకేనా సో దీని యొక్క బాడీ కావచ్చు లేకపోతే పైన ఉన్నటువంటి ఈ టై ఈ టైల్ కావచ్చు లేకపోతే ఈ అద్దాలు కావచ్చు మిర్రర్స్ కావచ్చు ఏదైనా సరే ఏం చేసాం మనం వేరే కంపెనీ నుండి కొనుక్కొని వాటిని మనం జోడించాం అంటే కొన్ని రకాల వస్తువుని జోడించాం అదేవిధంగా టీవీ ఉంది టీవీలో కూడాను అంతే సో పైన ఉండేటువంటి మానిటర్ ఒక చోట తీసుకొచ్చింది పైన ఉండేటువంటి ఏ ప్లాస్టిక్ సంబంధించినటువంటి బాక్స్ ఒకదానికి సంబంధించింది మొత్తాన్ని మనం ఏం చేస్తున్నాం జోడిస్తున్నాం ఓకేనా అసెంబ్బుల్ చేస్తున్నాం అసెంబ్బుల్ చేసి దానికి మదర్ బోర్డ్ ని యాడ్ చేసి మనం అది వర్కింగ్ వచ్చే వర్కింగ్ అయ్యే విధంగా మనం దాన్ని కన్వర్ట్ చేస్తున్నాం అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ ని మనం ఏం చేస్తున్నాం జోడిస్తున్నాం ఇటువంటి ఇండస్ట్రీని ఏమంటాం అసెంబ్లింగ్ ఇండస్ట్రీ అంటాం సో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో నాలుగు రకాల ఇండస్ట్రీస్ వచ్చినాయి ఓకేనా సో అనలిటికల్ ఇండస్ట్రీలో డివైడ్ చేస్తాం సింతటిక్ లో యాడ్ చేస్తాం ఓకే సో ఇద అసెంబ్లింగ్ లో వచ్చే వాటికి కొన్ని రకాల వస్తువుల్ని యాడ్ చేస్తున్నాం కొన్ని రకాల గుడ్స్ ని యాడ్ చేస్తున్నాం ఓకే రైట్ నెక్స్ట్ వన్ తర్వాత ఐదో రకమైనటువంటి పరిశ్రమ ఏంటంటే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అంటే కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి పనులు ఈ ఇండస్ట్రీ కిందకి వస్తాయి సో ఎటువంటి పనులు అంటే ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్ సో బిల్డింగ్స్ కట్టడం కావచ్చు లేకపోతే బ్రిడ్జెస్ కట్టడం కావచ్చు డ్యామ్స్ కట్టడం కావచ్చు ఒక కెనాల్స్ కట్టడం కావచ్చు ఈ మొత్తం కూడా దేని కిందకి వస్తుంది అంటే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కిందకి వస్తుంది అంటే కన్స్ట్రక్షన్ చేయడం ఓకేనా తయారు చేయడం లేకపోతే నిర్మించడం సో బ్రిడ్జ్ బ్రిడ్జెస్ నిర్మించడం కావచ్చు లేకపోతే ఆనకట్టలు వేయడం కావచ్చు మొత్తం కూడా దేనికి ఎందుకు వస్తుందంటే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కిందకి వస్తుంది సో దీంట్లో మనం కస్టమర్ ఎక్కడైతే కావాలనుకుంటామో అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాం తయారు చేస్తాం ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సో పోలవరం సంబంధించినటువంటి ప్రాజెక్టు ఓకే ఈ మొత్తం కూడా దేని ఎక్కడ చేస్తాం అంటే ఎక్కడైతే అవసరం ఉందో ఆ ప్లేస్ వెళ్ళి ప్రొడక్షన్ చేస్తాం కానీ ముందు చెప్పుకున్నటువంటి ఇండస్ట్రీస్ ఏంటి ఎక్కడైతే ప్రొడక్షన్ జరుగుతుందో అక్కడ కస్టమర్ ఉండడు సో ప్రొడక్షన్ ఒక ప్లేస్ లో జరుగుతుంది కస్టమర్ ఒక ప్లేస్ లో జరుగు ఉంటాడు ఓకేనా కానీ ఇక్కడ వచ్చేపాటికి కన్స్ట్రక్షన్ అనేది ఎక్కడ జరుగుతుంది ఎక్కడైతే అవసరం ఉంటుందో ఆ ప్లేస్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది సో డ్యామ్స్ వేయడం కావచ్చు లేకపోతే రోడ్లు వేయడం కావచ్చు ఓకేనా మొత్తం దేని వస్తాయి అంటే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కిందకి వస్తాయి సో ఇక్కడ ఏం జరుగుతుంది కన్స్ట్రక్షన్ జరుగుతుంది సో బిల్డింగ్స్ యొక్క కన్స్ట్రక్షన్ కావచ్చు డ్యామ్స్ యొక్క కన్స్ట్రక్షన్ కావచ్చు లేకపోతే రోడ్స్ వేయడం కావచ్చు ఈ మొత్తం కూడా దేని వస్తాయి వస్తాయంటే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కిందకి వస్తాయి ఓకే తర్వాత బ్రిడ్జెస్ వేయడం కూడాను ఓకే ఈ మొత్తం కూడా దేని కిందకి వస్తాయి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కిందకి వస్తాయి నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి సర్వీస్ ఇండస్ట్రీ సర్వీస్ ఇండస్ట్రీ సో సర్వీస్ ఇండస్ట్రీ అంటే ఏంటి అంటే సేవ పరిశ్రమ దీంట్లో సేవలు ఇవ్వడం జరుగుతుంది సో ఎటువంటి సేవలు అంటే డొమెస్టిక్ కావచ్చు ఓకే సో డొమెస్టిక్ సంబంధించిన కావచ్చు లేకపోతే ఫినాన్షియల్ కావచ్చు లేకపోతే ఎంటర్టైన్మెంట్ సంబంధించిన సర్వీసెస్ కావచ్చు సో ఇటువంటి సర్వీసెస్ దేనికి ఎందుకు వస్తాయి అంటే సర్వీస్ ఇండస్ట్రీలోకి వస్తాయి ఓకేనా సో సినిమా సినిమాలు ఇలాంటి సినిమా హాల్స్ కావచ్చు ఓకేనా సో ఎంటర్టైన్మెంట్ సంబంధించినవి సో వాడి మొత్తం దేని ఎందుకు వస్తాయి మనకంటే సర్వీస్ ఇండస్ట్రీలోకి వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం సో దీనిలో వచ్చేవాడికి హోటల్స్ 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 కూడాను మనకి సర్వీస్ ఇండస్ట్రీ కిందకి వస్తుంది నెక్స్ట్ టూరిజం సంబంధించినటువంటి ఇండస్ట్రీ ఎంటర్టైన్మెంట్ సంబంధించినటువంటి ఇండస్ట్రీ ఓకేనా సినిమా హాల్స్ ఇలాంటి మొత్తం కూడాను హోటల్స్ ఈ మొత్తం కూడా మన దేని కిందకి వస్తాయి రెస్టారెంట్స్ ఈ మొత్తం కూడా అంటే సర్వీస్ ఇండస్ట్రీ కిందకి వస్తాయి ఓకే సో ఈ విధంగా మనం ప్రతి దాన్ని కూడా ఏం చేసాం అంటే డివైడ్ చేసాం డివైడ్ చేసి సిక్స్ టైప్ గా డివైడ్ చేసాం ఓకే సో చూడండి ఒకసారి సో టూరిజం కావచ్చు లేకపోతే హోటల్ సంబంధించినవి కావచ్చు ఈ మొత్తం కూడాను సర్వీసెస్ మనకి సర్వీస్ ఇండస్ట్రీలోకి వస్తాయి రైట్ సో మనం ఇండస్ట్రీస్ ని సిక్స్ టైప్ గా డివైడ్ చేసాం ప్రైమరీ ఇండస్ట్రీగా ఓకే త ప్రైమరీ ఇండస్ట్రీలో మనం ఏం చూసామంటే ప్రకృతి నేచర్ని బేస్ చేసుకొని ప్రొడక్షన్ చేయడం తర్వాత జెనెటిక్ ఇండస్ట్రీ రీప్రొడక్షన్ చేయడం ఓకే తర్వాత ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీ భూమి నుండి వస్తువుల్ని వెలక్కి తీయడం తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఫోర్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీ గురించి చూసాం తర్వాత ఐదోది వచ్చేసి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ చూసాం అంటే బిల్డింగ్స్ వాటిని కన్స్ట్రక్షన్ చేయడం తర్వాత వచ్చేసి సర్వీస్ ఇండస్ట్రీ లాస్ట్ది దీనిలో సర్వీస్ని అందించడం ఓకే తర్వాత మనం కామర్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ